అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అమెరికా రాజకీయాల్లో పెను సంచలనమే సృష్టించింది. నటి టామీ డానియల్స్ తో అక్రమ సంబంధం కేసులో చేసుకున్న అనైతిక ఆర్థిక ఒప్పందాల కారణంగా ట్రంప్ పై మొత్తం 34 అభియోగాలు మోపారు. ట్రంప్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీ భద్రత మధ్య మాన్హాటన్ కోర్టులో హాజరుపరిచారు. ఇండియన్ టైం ప్రకారం రాత్రి 12 గంటలకు కోర్టులో విచారణ మొదలైంది. కోర్టులో వెళ్లే ముందు ఆయన గాల్లో చేతులు ఊపుతూ రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. అటార్నీ కార్యాలయంలో ఫింగర్ ప్రింట్ ఫోటోలు తీసుకున్న పోలీసులు కోర్టు హాల్లో జడ్జి ముందు ట్రంప్ ను హాజరుపరిచారు. సాధారణంగా ఇలాంటి విచారణలో నిందితులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొస్తారు. అయితే ట్రంప్ విషయంలో మినహాయింపులు ఇచ్చినట్లు సమాచారం. తనపై వచ్చిన అభియోగాలను ట్రంప్ అంగీకరించలేదు. న్యాయమూర్తి ముందు విచారణ తర్వాత ట్రంప్ ను బెయిల్పై విడుదల చేశారు. ట్రంప్ అరెస్ట్ నేపథ్యంలో న్యూయార్క్లో హై అలర్ట్ ప్రకటించారు. మాన్హాటన్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కీలక ప్రదేశాల్లో బారికేడ్లను పెట్టారు. మరోవైపు రిపబ్లికన్లు భారీ ఎత్తున కోర్టు సమీపంలోని పార్క్ వద్దకు చేరుకున్నారు. రిపబ్లికన్ సెనేటర్లు కాంగ్రెస్ సభ్యులు హాజరయ్యారు. ట్రంప్కు మద్దతుగా జరిగే ఆందోళనలో ఎవరైనా హింసాత్మక చర్యలకు పాల్పడితే వాళ్ళు ఎంతటి వారైనా అరెస్ట్ చేస్తామని శిక్ష పడేలా చేస్తామని న్యూయార్క్ మేయర్ హెచ్చరించారు.